మంచి క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో. ఏదైనా ఒక ఛాలెంజింగ్ రోల్ చేయడం అంటే ఇండివిజువల్ గా ఒక మనిషి మీద మంచి గేమ్ ఆడే కథ. ఒక దెయ్యంతో నేను పడే బాధలు, నా కష్టాలు, నా బాధలు నాయే, నన్ను ఎవరు పట్టుకోరు దాంట్లో. అలాంటి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు రవివర్మ గారికి, నా అవసరానికి డబ్బులు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, సంగీతాన్ని ఇచ్చినటువంటి బాలుస్వామి గారికి, అదేవిధంగా మా రత్సరవి గారికి, హీరోయిన్ గారికి, మాకంటే శ్రీనాథ్ గారికి, అందరికి ధన్యవాదాలు. మంచి క్యారెక్టర్ ఇది. ఒక 2 నిమిషాలు సీన్ ఒకటి చేశాను, దెయ్యం ఉంది అని ఊహించుకొని చేసే సీను, బాగొచ్చింది. ఆర్టిస్ట్ స్టామినా తెలియాలంటే ఆ మాత్రం క్యారెక్టర్ ఉండాలి. అలాంటిది నాకు మంచి స్టేటస్ ఇచ్చే క్యారెక్టర్. సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి, అన్ని సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎనర్జెటికల్ గా మనం ఎంత చేసుకుంటే అంత చేసుకుంటాను, ఏముండాలా అనేటట్టు ఉంది క్యారెక్టరు. ఆగస్టు 4 ఉదయాన్నే వచ్చేస్తా థియేటర్లోకి సినిమా. బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరా కార్పే. I'm Sakshi Kakkar and as you can see we're all the cast from Idi Aim Dayam. It's releasing on 4th of August of this year. It's been an amazing experience to work with such such a well-knit crew under director sir Ravi sir and it's been a great learning experience. The entire cast that they have taken, they've all acted before I've started, and all co-stars are excellent, and not to forget all the hard work that every single person behind the camera who's always put and has always been putting right now. I'm very thankful to everyone who have been extremely patient with the entire project for coming about, and yes, I would urge you all to definitely watch this. Thank you so much. Thank you to the crew. Thank you so much. Idem Dayam oka comedy and horror entertainer. So ee movie lo naku chance ichina director sir Ravi Verma gariki chala chala thanks. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ నేను ఈ మూవీలో ప్లే చేశాను. లాట్ ఆఫ్ కామెడీ, లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉంది. సో ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ఆడియో రిలీజ్ అయింది, ఆడియో రిలీజ్ అయిన తర్వాత వీవ్ గాటన్ మంచి రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. సో ఎంటైర్ టీమ్ ఇస్ ఆన్ అ వెరీ పాజిటివ్ నోట్ అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ కంటిన్యూ ద సపోర్ట్. థియేటర్ కి వచ్చేసి మన మూవీ చూడండి అండ్ ఎన్కరేజ్ చేయండి. ఆగస్ట్ 4 ఇదేం దాయం. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్. అండ్ అగైన్ లాస్ట్లీ ఐ థ్యాంక్ ఆల్ మై కో స్టార్స్. ఇట్స్ బిన్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఎవ్రీబడి. అండ్ కమింగ్ టు దిస్ మూవీ అండి, నా పేరు మాగంటి శ్రీనాథ్. ఈ సినిమా అందరూ చాలా హ్యాపీగా వర్క్ చేసామండి, ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు మై డైరెక్టర్, ఈయన నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన మొదటి డైరెక్టర్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవివర్మ గారు. అండ్ కమింగ్ టు ద మూవీ, ఇట్స్ అ వెరీ ఇట్స్ అ కామెడీ మూవీ అండి. అందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలతో అందరూ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ చూడొచ్చు. అండ్ ఈ సినిమాలో మేం పడే అవస్థలు మీ అందరికి హాస్యంగా ఉంటాయి. అండ్ కమింగ్ టు మై కో స్టార్స్ రచ్చరవి అన్న అండ్ ఆర్పీ బై, దిస్ పీపుల్ వర్ లైక్ చాలా బాగా సపోర్ట్ చేశారండి. నా ఫస్ట్ టైం అయినా కూడా వీళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ మా హీరోయిన్ సాక్షి కక్కర్, రుచి అండ్ రచన, వాళ్ళ జోన్స్ లో దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ప్లీజ్ వాచ్ మూవీ ఆన్ ఆగస్ట్ 4 కమింగ్ టు థియేటర్స్. సీ యూ సూన్. థ్యాంక్ యూ. చూపించాడు ఒక జిల్లా చేద్దాం అనుకుని గుంటూరు, కృష్ణా, నెల్లూరు, 3 జిల్లాలు మంచి ఫ్యాన్సీ రేట్ కి చేసాము. ఈ మధ్య కాలంలో చిన్న చిత్రాలు 2K లో, మల్టీప్లెక్స్ లో, విజయవాడలో 10 థియేటర్లు పెట్టాం టౌన్ లో, మొత్తం 30 థియేటర్లు ఈ నెల 4 ప్లాన్ చేసాము. మంచి పబ్లిసిటీతో చిత్రం చాలా బాగా వచ్చింది. మా అన్నయ్య గారు, ఓం పిక్చర్ అధినేత ప్రసాద్ గారు, మనకి కదమ 3 జిల్లాలు కూడా దొరకలేదని చాలా బాధపడ్డాడు. ఈ పిక్చర్ మంచి సక్సెస్ అయిద్దని అందరూ ఇది చేస్తారని కోరుకుంటూ ఇంతటితో ఇది చేస్తున్నాం. ఈ మా ఇదేం దెయ్యం సినిమా, మామూలు దెయ్యాలు లేవు మా ఈ సినిమాలో. ఎలాంటి దెయ్యాలంటే, ప్రతి సినిమాలో దెయ్యాలు భయపెడతాయి కానీ మా దెయ్యాలు నవ్విస్తాయి, భయపెడుతూనే నవ్విస్తాయి. అది మాకు ఈ సినిమాకు ఉన్న కాన్సెప్ట్. చాలా ఎంజాయ్ చేశాం.
మ్యూజిక్ ని ఎంజాయ్ చేశాను నేను. మంచి పాటలు వచ్చినాయి. సింగర్ హేమచంద్ర, గీతా మాధురి, అలాగే దీప్తి అందరు మంచి ఫేమస్ సింగర్స్ పాడారు. మంచి సాంగ్స్ బాగా వచ్చినాయి. మా ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ రవివర్మ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ సరితా మేడం గారికి, కిషోర్ రెడ్డి గారికి, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పోతే ఇందులో మంచి సాంగ్ చాలా బాగా వచ్చినాయి. జస్ట్ ఒక సాంగ్ పాడతాను మీకు బోర్ కొట్టకుండా. ఊహలకే అందని వెన్నో ఉన్నాయి, సృష్టిలో ఉన్నాయి, హృదయాలు ఊరించేలా ఉన్నాయి, వింతలు ఉన్నాయి, కలగా కనిపించే నిజమని అనిపించే, మనసును మురిపించే మనిషిని మరిపించే, చూసేనా చూడని వెన్నెన్నో, చూపుకే అందని వింకెన్నో, ఊహలకే అందని వెన్నో ఉన్నాయి, సృష్టిలో ఉన్నాయి, హృదయాలు ఊరించేలా ఉన్నాయి, వింతలు ఉన్నాయి. ఇలాగ అన్ని మంచి సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. ఐటమ్ సాంగ్, అలాగే పెళ్లి సాంగ్, అన్ని సాంగ్స్ మీరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికి కూడా నా నమస్తే. మరి మా యూనిట్ లో అందరి గురించి చెప్పాల్సి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు చాలా చక్కగా ఆయన తీసుకున్న కథాంశాన్ని కథగా తీసుకొని, క్యారెక్టరైజేషన్ మా అందరి డేట్స్ తీసుకొని, మాకు కావాల్సిన పేమెంట్ మాకిచ్చి బాగా తీశారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా కూడా నా సాంగ్స్ నేను మనస్ఫూర్తిగా సీడీలో వింటున్నా, నా ఫ్రెండ్స్ కూడా చిన్న సినిమా అయినా కానీ మంచి పాటలు ఉన్నాయని చెప్పి చాలా మంది అన్నారు. చాలా మీకు నెక్స్ట్ సినిమా ఇమీడియట్లీ పడుతుంది అన్న స్వామి అన్న, ఇది కంపల్సరీ, ఎందుకంటే సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ వచ్చేసి శ్రీనాథ్ అన్న హీరో, ఆయన ఖచ్చితంగా 4 సినిమాలు చేస్తున్నారు కదా, 40 సినిమాలు కూడా చేస్తారు. చేసి ఇదే హాల్లో మీకు అభిమాన సంఘాలు బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ ఎంటర్ అయిన డే నుంచి ఇప్పటి వరకు మాట్లాడే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయన మెచ్యూర్నెస్ నేను చూస్తా ఉన్నా. శ్రీనాథ్ అన్న నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది 100%. సాక్షికి ఆల్రెడీ ఈ సినిమా చేస్తుండగానే ఇంకొక సినిమా ఓపెన్ అయ్యింది, ఇంకొక సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. సో యూఆర్ బిజీ ఆల్రెడీ. రచన కన్నడంలో చేస్తూ ఇక్కడ చేసింది అంతకుముందు సినిమా ఒకటి, క్యాష్ మనీ హనీ అనే సినిమా చేసింది, తర్వాత ఈ సినిమా చేసింది, దీని తర్వాత కూడా అమెరికాకు ఉన్నా కూడా ఒక షూటింగ్ పని మీద వెళ్ళొచ్చింది. సో వీళ్ళందరూ బిజీ ఉన్నారు. ఈ ఆర్పి నా విషయానికి వస్తే హీరో హీరోయిన్లతో చేసినందుకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. మాక్సిమం నువ్వు లిప్ లాక్ ఇచ్చిన సంగతి నేనే చెప్తానా, ఒకటి వెబ్సైట్ లో కూడా హల్చల్ చేస్తుంది ఆర్పి లిప్ లాక్ అని, అంటే వారితో లిప్ లాక్ చేయించుకున్న అమ్మాయి కోమాలో ఉందని అనుకుని ఇవాళ రాలేదనుకుంటా. కాదండి, ఇంకొక షూటింగ్ లో ఉంది. సో ఈ సినిమా చేసినప్పటి నుంచి మేము చాలా బిజీగా మంచి క్యారెక్టర్లు చేస్తా ఉన్నాం. ఫుల్ లెంత్ క్యారెక్టర్ నమ్మి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ. అండ్ రమణ గారు ఎప్పుడు, ప్రొడ్యూసర్ గారు చాలా బిజీగా ఉన్నారు, ఆయన ఎప్పుడు ఒక ఫంక్షన్ కూడా రాలేదు. రమణ గారు ప్రెజెన్స్ నెక్స్ట్ టైం అన్నా ఉండాలి. 4వ తారీఖున రిలీజ్ అవుతున్న చిన్న సినిమా మన ప్రొడ్యూసర్ గారికి డబ్బులు తీసుకొచ్చి, మన డైరెక్టర్ రవణకు ఇంకొక సినిమా తీసుకొచ్చి, మనందరినీ మళ్ళీ కాంబినేషన్ ఇంకొక సినిమా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. 4వ తారీఖున వస్తున్న సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అచ్చరవి ఎప్పటికీ మీకుండేలు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. కొద్దిగా నర్వస్ గా ఉంది. ఆగస్ట్ 4 రిలీజ్ అంటే చాలా మూవీస్ కూడా వస్తున్నాయి. మాకు మంచి డిస్ట్రిబ్యూటర్స్ దొరికారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అట్ ది సేమ్ టైమ్ ఆల్మోస్ట్ వీఆర్ టచింగ్ 100 థియేటర్స్ ఇన్క్లూడింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో టు థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్. మా రామకృష్ణ గారు ఫుల్ సపోర్ట్ చేశారు మాకు. మూవీ చూపించాము, అందరూ చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇమ్మీడియట్ గా వితిన్ ఆన్ ద స్పాట్ వితిన్ హాఫ్ అన్ అవర్ లో బిజినెస్ అయిపోయింది సినిమా. చిన్న సినిమా ఇలా బిజినెస్ అయ్యి ఇన్ని థియేటర్లు ప్రొజెక్షన్ కి వెళ్ళడం అనేది నాటే జోక్. ఎందుకంటే మేము కూడా చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాము, ఎన్నో సినిమాలు చూసాము.
అన్ని మూవీస్ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం అనేది చాలా అరుదు. మా సినిమాకి అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, అది ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా పీపుల్. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డెఫినెట్గా చెప్తున్నాను, సినిమా డెఫినెట్గా ఆడేస్తుంది. ఎవరు థియేటర్లోకి వచ్చిన ప్రతి ఒక్కడు ఎవరు లేరు, లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తారు. బికాస్ ఆఫ్ రచ్చరవి, కిరా కార్బి అండ్ త్రీ హీరోయిన్స్, మా హీరో మాగంటి శ్రీనాథ్, దే డిడ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. నేను ఇప్పుడు మీకు కావాలంటే చెప్తున్నాను, డామ్ ష్యూర్ ఈ మూవీ ఆగస్ట్ 4 రిలీజ్ అయ్యే మూవీలో మాది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. మీరు కావాలంటే చూడండి, మీరే చెప్తారు. 4th మళ్ళీ ఇమ్మీడియట్గా సక్సెస్ మీట్లో కలుస్తున్నాము, కలుద్దాము డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.